నగరపాలక ఎన్నికల్లో విజయం సంక్షేమ పాలనకు నిదర్శనమని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్నారాయణ తెలియజేశారు. పెనుగొండ నగర పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించిన సందర్భంగా గెలుపొందిన అభ్యర్థులతో కలిసి మంత్రి ర్యాలీగా వెళ్లి పెనుగొండ పట్టణంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పాలనకు నిదర్శనంగా ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజానీకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగనన్న పాలనకు పట్టం కట్టిందని తెలియజేశారు. అందుకు ఈ ఎన్నికల విజయమే నిదర్శనమని పేర్కొన్నారు. ఈరోజు పెనుగొండ నగర పంచాయతీ ఎన్నికల ఫలితాలు అభివృద్ధికి సంక్షేమానికి బాసటగా నిలిచాయి. జగన్మోహన్ రెడ్డి గారి పైన రాష్ట్ర ప్రజానీకానికి ఉన్నటువంటి నమ్మకాన్ని, గౌరవాన్ని, భరోసాని మరోసారి రుజువు చేశాయి. తెలుగుదేశం పార్టీ నగర పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా ఎన్ని కుయుక్తులు, కుట్రలు, జిమ్మిక్కులు పన్నినా, ఎలా మభ్యపెట్టాలో అలా మభ్యపెట్టినా వాటికి వేటికి కూడా ప్రజలు లొంగకోకుండా తెలుగుదేశం పార్టీ చెప్పే జిమ్మిక్కు రాజకీయాలకు చేసే కుట్రలకు దూరు రాజకీయాలకు చేసే కుట్రలకు దూరంగా ఉంటూ వారికి సరైనటువంటి గుణపాఠం చెప్పడం జరిగింది. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి సంక్షేమ పరిపాలన ఏదైతే ఉందో దానికి మద్దతుగా, దానికి అండగా నిలవడం జరిగింది. 2.5 సంవత్సరాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి సుపరిపాలన, స్వచ్ఛమైనటువంటి పరిపాలన, సంక్షేమ పరిపాలన, అభివృద్ధి పరిపాలనకు నిదర్శనం ఈరోజు ఈ నగర పంచాయతీ ఎన్నికలు. ఈ నగర పంచాయతీ ఎన్నికల్లో ఇంతటి ఘనమైనటువంటి విజయాన్ని అందించినటువంటి పెనుగొండ నగర పంచాయతీ ఓటర్ మహాశీలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ విజయంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యుడికి కూడా, నాయకులకు, కార్యకర్తలకు, శాసనసభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి పెనుగొండ నగర పంచాయతీ అభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం కట్టుబడి ఉంది. తప్పుకోకుండా మేము ఈ నియోజకవర్గాన్నే కాకోకుండా ప్రతి నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి తీరుతాం. ముఖ్యంగా వెనుకబడినటువంటి పెనుగొండ నియోజకవర్గ అభివృద్ధికి మేము తప్పకోకుండా కట్టుబడి ఉంటాం. పెనుగొండ నియోజకవర్గం అభివృద్ధి వైఎస్ఆర్ పార్టీతో, జగనన్న ప్రభుత్వంతోనే సాధ్యమని సందర్భంగా తెలియజేసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పెనుగొండలో ఒక పండుగ దినం. ఎందుకంటే నగర పంచాయతీలో జరిగిన 20 వార్డుల్లో దాదాపు 18 వార్డులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. మేము ముందే చెప్పాం, దాదాపుగా పెనుగొండలో జరుగుతున్న 20 వార్డుల్లో దాదాపుగా క్లీన్ స్వీప్ చేస్తామని ముందే చెప్పాం. చెప్పిన విధంగానే ఈ రోజున 18 వార్డులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. దీనికి ప్రధాన కారణం మన రాష్ట్ర ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తాను పాదయాత్రలో ఏదైతే నవరత్నాల గురించి చెప్పాడో, సంక్షేమ పథకాల గురించి, ఆ సంక్షేమ పథకాలన్నీ ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి ఈ రోజున చేరుతున్నాయి. కాబట్టి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోరు అనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు ఓట్లేసి గెలిపించి పెనుగొండ కోటపై వైఎస్ఆర్ జెండాను ఎగరవేయడం జరిగింది. భవిష్యత్తులో పెనుగొండకు ఎవరు మున్సిపల్ చైర్మన్ అయినా పెనుగొండను మంచి సుందర పట్టణంగాను, అభివృద్ధిలో అయితే అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మమ్మల్ని ఓట్లు వేసి